భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ వివిఎస్ లక్ష్మణ్ త్వరలో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. అవును, వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజం. అయితే పూర్తిస్థాయి కోచ్గా మాత్రం కాదులేండి. ఇక ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో కలిసి భారత జట్టు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు భారత స్టార్ ప్లేయర్లందరూ దాదాపుగా దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, బుమ్రాతో పాటు షమి వంటి స్టార్ ఆటగాళ్ళందరికీ ఈ సిరీస్ నుంచి బీసీసీఐ రెస్ట్ కల్పిస్తుంది. స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో ఈ సిరీస్కు శిఖర్ ధవన్ లేదా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. లంకటూర్లో టీమిండియాకు కెప్టెన్గా వివరించిన గబ్బర్కే కెప్టెన్సీ దక్కే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఐపీఎల్ 2022 సీజన్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్న హర్షదీప్, ఉమ్రాన్ మాలిక్, మొయిసిన్ ఖాన్ వంటి యంగ్ ప్లేయర్లకు సౌత్ ఆఫ్రికా సిరీస్లో అవకాశం కల్పించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ సిరీస్కు రాహుల్ ద్రావిడ్కి బదులుగా ఎన్సీ హెడ్ అయిన వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వివరించబోతున్నట్టు సమాచారం. జూలై 1న ఇంగ్లాండ్లో జరిగే 5వ టెస్టు కోసం భారత జట్టు జూన్ నెల మధ్యలోనే లండన్కు బయలుదేరి వెళ్ళబోతుంది. ఈ టీంతో పాటు భారత హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ కూడా ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నాడు. కాబట్టి స్వదేశంలో జరిగే ఏదైతే సౌత్ ఆఫ్రికా సిరీస్, అదేవిధంగా ఐర్లాండ్తో జరిగే 2 వన్డేల సిరీస్కు వివిఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నాడు. గత ఏడాది ఇంగ్లాండ్ టూర్కు వెళ్ళిన భారత ప్రధాన జట్టుకు హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఉంటే, అదే టైంలో లంకా టూర్కు వెళ్ళిన జట్టుకు గాను ద్రావిడ్ హెడ్ కోచ్గా వివరించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఇదే ఫార్ములాను బీసీసీఐ అనుసరించబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.